మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ మాస ప్రారంభం చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి గురుగ్రహం పంచమంలో స్వక్షేత్రంలోను, అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో ఉచ్చక్షేత్రంలో కలిసి ఉన్నారు. పంచమ సప్తమాధిపతుల కలయిక, అది కూడా ఒకళ్ళు స్వక్షేత్రం ఒకళ్ళు ఉచ్చక్షేత్రం, ఇది చాలా అనుకూలమైనటువంటి కలయిక. ఈ కలయిక వలన ముఖ్యంగా వివాహ విషయంలో వాయిదాలు పడుతున్న వాళ్ళకి వివాహ విషయంలో ఒక నిశ్చయానికి రావడం, మరీ ముఖ్యంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకున్న వారికి, అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు, పరస్పరం చాలా కాలంగా ఇష్టపడుతూ ఒకళ్ళ మనసులో ఒకళ్ళ మాట చెప్పుకోలేక ఉన్న వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా కంపల్సరీగా వివాహ విషయంలో ఒక కొలిక్కి రావడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా శుభ సమయం. ఎప్పుడైతే రాశి చక్రంలో గోచారరీత్యా శుక్రుడు బలంగా ఉన్నాడో అప్పుడు స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వాళ్ళకి అనుకూలత, డెవలప్మెంటు, అలాగే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో కానీ వేషధారణలో కానీ వాళ్ళ అలవాట్లో కానీ చాలా డిఫరెన్స్గా చాలా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంటుంది. ఆ విధంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉన్నది. ఇక కుజగ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు నాలుగో స్థానంలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తూ ఉన్నారు. ఇది భూములు స్థిరాస్తులు కొనుక్కున్న వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల మీద ఉన్నటువంటి చికాకులు తొలగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానాధిపత్యం కూడా ఉండడం వల్ల, అంటే భూముల మీద కొంత చికాకులు కానీ అన్నదమ్ముల మధ్య పరస్పర విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంది. శని భగవానుడు కూడా నాలుగో స్థానంలో ఉండడం వల్ల టెంపరీగా శని నాలుగో స్థానంలోకి రావడం జరిగింది. ఈ శని కుజుల కలయిక నాలుగో స్థానంలో కేవలం గృహంలో ఎక్కువగా చికాకులు కనబడుతూ ఉంటాయి. ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు కానీ వారు చాలా అసహనానికి కానీ ఇబ్బందులకు కానీ గురవడం జరుగుతూ ఉంటుంది మాతృగారికి. సో ఈ విధంగా చతుర్థ స్థానం కొంత ఇబ్బంది ఉండడం వల్ల మనస్థాని తక్కువగా ఉంటుంది. ఇక బుధగ్రహ సంచారాన్ని మనం గమనించినప్పుడు ప్రస్తుతం బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచరి కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు అన్నమాట. అంటే అన్య వ్యక్తులు అనుకోవచ్చు, అంటే భార్య కాకుండా ఇతర వ్యక్తులతో పరిచయం కానీ. సో ఈ విధంగా కొంత అది వీళ్ళ యొక్క ప్రమేయంతో మరి కుటుంబ విషయాల్లో కొంత చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు కొంతవరకు లాభాధిపతిగా చూడటం వల్ల ఆర్థిక విషయాల్లో కూడా కొంతవరకు కలిసి వస్తుంటాయి, చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ కొంతవరకు సహకరిస్తూ ఉంటారు. సో రవి ప్రస్తుతం మే 15 వరకు ఆరో స్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. రవి ఎప్పుడైతే ఆరో స్థానంలో సంచరిస్తుంటే వృత్తిలో అధికారుల యొక్క ఇబ్బందులకి, అంటే అధికారులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాగే మీ కింద పనిచేసే వాళ్ళు కూడా మీకు కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటారు. అంటే ఎంత వర్క్ చేసినప్పుడు కూడా మీకు సరైనటువంటి సంతృప్తి ఉండకపోవచ్చు. అయితే ఏప్రిల్ మే నెల 15 తర్వాత రవి సప్తమ స్థానంలోకి వచ్చి బుధుడితో కలిసి ఉండడం అనేది ఒక మంచి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల, అంటే విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నత విద్య ఆశించే వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కానీ, ముఖ్యంగా పోటీ పరీక్షలు వాటికి లేదంటే రాబోయే ఈ ఉన్నత విద్య కొరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వరకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక లగ్నంలో ఇంకా ఈ విధంగా ఉంటే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొంత అనవసర ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తుంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించాలని ఆలోచన వస్తుంటుంది. అలాగే మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ లేదంటే ఈ జ్యోతిష్యం పేరుతో కానీ లేదంటే ఆధ్యాత్మికవేత్తలు ముసుగులో ఉన్నటువంటి మాయగాళ్ళ చేతిలో కానీ కొంతవరకు నష్టపోవడం, అనవసరమైన వస్తువులు కొనడం, అలాగే అపాత్ర దానం చేయడం లాంటి కొన్ని నష్టపోయే కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనే ముందు కానీ ఎవరైనా మనం ఒక వ్యక్తిని తారసపడి అతను చెప్పింది మీకు ఎంతవరకు కరెక్టు, అతను ఎంతవరకు జెన్యును, మనం ఇది చేయొచ్చా, ఈ విషయంలో మనం ఖర్చు పెట్టొచ్చా అని ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే మీరు
ఖర్చు పెట్టిన ధనం అంతా కూడా వృధాయే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో రాహుగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం ఇవన్నీ కూడా కొంతవరకు శత్రువులపై విజయాన్ని, అంటే కొంత చికాకులు కలిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఓవరాల్గా ప్రయత్నం చేసినప్పుడు ఈ రాశి వారికి ఈ నెల అనుకూలమైనటువంటిది ఏంటంటే గురువు పంచమ స్థానంలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం, అటువంటి గురువు లగ్నాన్ని చూడటం వల్ల ఆహారపు అలవాట్లో కానీ అలాగే ఏంటంటే దైనందిన జీవితంలో కూడా మంచి మార్పు అది వస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ మాసం అంతా చాలా అనుకూలంగానే ఉంది. అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే పిల్లల విషయంలో కూడా చివరిలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. స్వస్తి.